బానే ఉంది నాన్న, బానే ఉంది. ఇదివరకు మీద బానే ఉంది. ఎందుకంటే ప్రజలు గెలిపించిన దేనికి ఆయన ఏదో చేస్తారు అనే కదా వాళ్ళ నాన్నగారులాగా. ఏంటి చేస్తున్నారు చూడాలిగా, నెలగా అయింది, 30 రోజులు అయింది, చూద్దాం దేవుడి దేవుళ్ళ. మొత్తానికి 4 రోజుల్లో కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ ఏంటి ప్రజలకి ఈ పెన్షన్లు కానీ, ఈ అంగన్వాడీ వాళ్ళకి జీతాలు కానీ, ఏంటి మున్సిపల్ వాళ్ళ జీతాలు కానీ, ఆశా వర్కర్ల జీతాలు కానీ బాగానే ఉంది నాన్న, వెరీ గుడ్. చేస్తున్నారు ఆయన, ఆయన వాళ్ళ నాన్నగారు చేసిన దానికంటే ఎక్కువే పాదయాత్ర చేశాడు, బాగా కష్టపడ్డాడు, ప్రజల్లో ఆయనకి మంచి అభిమానం సంపాదించుకున్నాడు ఆయన. అర్థమైందా? అది పేద ప్రజలకి చెయ్యాలనే తపన వాళ్ళ నాన్నగారికి ఉండేది, ఈయనకి ఉండేది. ఆయన మాత్రం చేస్తారు, సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను, అది అందులో డౌట్ లేదు. అది ఎందుకంటే ఏ పార్టీలు కాదు మనకి, రాజకీయాలు కాదు. అర్థమైందా? ఏ పార్టీ మనుషులు కాదు, న్యాయం ధర్మం కావాలి, ప్రజలకి న్యాయం జరగాలి, లేని వాళ్ళకి మధ్యతరగతులకి న్యాయం జరగాలి. అది అది దేవుడి వల్ల జరుగుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే అది ప్రజలకు ఉపయోగపడేది అది కరెక్ట్ కాదు, కానీ అది అక్రమ నిర్మాణం అని చెప్పి తెలిసిన తర్వాత అది కూల్చలేదు అనుకో, ఇక వేరే వాటికి మళ్ళీ సమస్య వస్తుంది. అది అది ప్రత్యేక హోదా వస్తుందన్న నమ్మకం లేకపోయినా ఈయన అడిగే దాన్ని బట్టి ప్రజలు ఏంటి ఆ కేంద్ర మంత్రితో ఎటువంటి గొడవ పడకుండా ఆయన రాజీ పడి స్నేహపూర్వక వాతావరణంలో ఆయన నడుస్తున్నాడు కాబట్టి సాధిస్తారని అనుకుంటున్నాం. కానీ మనకి ముందు మెయిన్ ఏంటంటే ఈ మనకి రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులకు సంబంధించింది కానీ ఈ ప్రాజెక్టులకు సంబంధించినవి కానీ సాధించగలరని చెప్పి అనుకుంటున్నాం. ఓకేనండి. పరిపాలన బాగానే ఉంది, చేసే విషయాల్లో ఆ చేసిన వాగ్దానాలన్నీ ప్రాబ్లం లేకుండా చేస్తాడని మేము నమ్ముతున్నాము. ప్రత్యేక హోదా కూడా సాధిస్తాడని, అక్రమ నిర్మాణాన్ని పడగొట్టడం కూడా న్యాయమే, అది అది చట్టబద్ధంగా కట్టలేదు కాబట్టి పడగొట్టారు. దాని గురించి ప్రతిపక్షాల వాళ్ళు ధర్నాలు చేయటం ఇది కూడా పద్ధతి కాదు. పిల్లల చదువుల విషయంలో కానీ, ఆరోగ్య స్త్రీల విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, జీతాలు పెంచడంలో కానీ అందరికీ ప్రజలకు అనుకూలంగా పరిపాలన చేస్తాడని చేస్తున్నాడని మేము నమ్ముతాం. ఏపీ డెవలప్మెంట్ బాగా డెవలప్ ఉంటుంది. 5 సంవత్సరాల్లో జగన్ రాజశేఖర్ రెడ్డి గారి కన్నా ఇంకా ఎక్కువగా పరిపాలన చేస్తాడు, బాగా డెవలప్ అవుతుంది. రాజధాని డెవలప్ కావాలంటే కష్టం అండి, ఎందుకంటే ఏమీ లేవు అంటే రాజధాని ఇప్పుడెప్పుడే డెవలప్ అయ్యేది కాదు. ఈ రాజధాని డెవలప్ అవ్వాలంటే ఇంకా 10 సంవత్సరాలు పడుతుంది, మినిమం 10 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపట్లో డెవలప్మెంట్ గురించి ఆశించకూడదు. అది ఎక్కువ అంటే ఆయన చేయాలి, ఆయన మనస్తత్వం బట్టి చేయాలి. మాట మీద నిలబడుతున్నారు కాబట్టి ఆయన ఆ మాట కాపాడుకుంటారని జనం ఆశిస్తున్నారు, ఆశిస్తున్నారు, ఖచ్చితంగా చేస్తారు. ప్రత్యేక హోదా అనేది చూద్దాం, దాని గురించి మనం అంత స్పీడ్గా అంటాక లేదు, ఎందుకంటే ఆలోచించాలి. ఆయన ప్రయత్నిస్తున్నాడు కాబట్టి సాధ్యమైనంతట్లో సాధించాడని అనుకుంటున్నాం. ఒకవేళ లేదన్నా మనం దాని గురించి మనం తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.